పది సంవత్సరాలు పార్టీని నడిపాను అని చెప్తూ ఆఖరికి తనకి ఎవరైతే ఇవాళ జీవితాన్ని ఇచ్చారో సినీ జీవితాన్ని ఇచ్చారో ఇవాళ పది మందిలో ఒక గుర్తింపుని ఇచ్చారో చిరంజీవి గారిని ఉద్దేశించి కూడా కించపరుస్తూ మాట్లాడతాడు కొంతమంది పార్టీ పెట్టారు మూసేశారు కానీ నేను మాత్రం అలా కాదంటాడు మన రాష్ట్రంలో పార్టీ పెట్టి మూసేసింది ఎవరు ఇంకొక ఇంకా పచ్చి అబద్ధాలు ఏం మాట్లాడతాడంటే ఆ మహానుభావుడు నేను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాను పదేళ్ల క్రితం అని మాట్లాడుతున్నాడు ఇదేంటి కొత్తగా పదేళ్ల క్రితం రాజకీయం రావడం ఏంటి ఆయన 2009లో యువరాజ్యం అధ్యక్షుడు కదా అది రాజకీయాలు కదా ప్రజారాజ్యం రాజకీయ పార్టీ కాదా మా ఇంట్లో ఎవరు కూడా రాజకీయ నాయకులు లేరు నాకు ముందంటారు పోని ఒకళ్ళు నీ మాటకే అనుకుందాం 2014లో జనసేన పార్టీ పెట్టేప్పటికీ చిరంజీవి గారు ఏంటి సొంత అన్నయ్య కదా ఆయన ఏ హోదాలో ఉన్నారు కేంద్ర మంత్రి కదా మరి వాళ్ళ ఇంట్లో రాజకీయ నాయకులు లేకపోతావేంటి కేంద్ర మంత్రి గారు వాళ్ళ అన్నయ్య గారు కదా వాళ్ళ ఇంట్లో ఉన్నారు కదా చిరంజీవి గారిని ఆ రకంగా ఇండైరెక్ట్గా ఆయన పార్టీ మూసేశాడని చెప్పితే ఆ మూసేట కారకులు ఎవరు మీరంతా కాదా పాపం ఓడిపోగానే చిరంజీవి గారిని ఒంటరిగా వదిలేసిన వాళ్ళు ఎవరు తమరు కాదా ఈ మహానుభావుడు కాదా కొత్తగా ఇప్పుడే చెప్తాడు ముస్లింల కోసం బీజేపీని వదిలేస్తా అంట తాడిచెట్టు ఎందుకు ఎక్కేవారంటే దూడ మేతకు ఎక్కానన్నాడు తాటాకులు తింటాయా దూడలు ముస్లింలు మీరందరూ కూడా నేను బీజేపీతో ఉంటున్నానని నా దగ్గరికి వస్తున్నట్లేదు కాబట్టి నేను బీజేపీని తెగదెంపులు చేసేసాను ఈ చంద్రబాబుతో వచ్చేస్తానన్నాడు డబ్బులు లేవంటావు సినిమాకి 2 కోట్ల రూపాయలు తీసుకుంటున్నానంటే రోజుకు 2 కోట్ల రూపాయలు నా సంపాదన అని మాట్లాడతారు మరి మొన్న ఏం మాట్లాడారు అంతా 15 రోజుల క్రితం లేకపోతే 2 నెలల క్రితమో ఈ 8 ఏళ్లలో 6 సినిమాలు చేశాను అని చెప్పాను ఆయన ఎంత చెప్పాడు 6 18లో 6 15లో ఇంత తీసుకుంటున్నా అని చెప్పాడు 8 సంవత్సరాల్లో 6 సినిమాలు క్యాల్షీట్లు ఇచ్చి నిన్నేం చెప్తున్నాడు సినిమాకి రోజుకి 2 కోట్లు తీసుకుంటున్నానని చెప్పాడు అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది ఎంత కట్టంది ఎంత ఈ రకంగా మనం లెక్కలేసుకుంటే ఆయన ఆయన డబ్బులు ఆయన అనుకోండి కాకపోతే రాజకీయాలకేమో అంతకితమేమో డబ్బు కావాలంటాడు డబ్బు కోసం సినిమాలు యాక్ట్ చేస్తున్నానంటాడు ఇప్పుడేమో డబ్బులు అక్కర్లేదు అంటాడు 1000 కోట్లు అంటారు నేను 1000 కోట్లు అన్నాడు బాగానే ఉన్నాడు 1000 కోట్లు అన్నత్రం బాగా అన్నాడు ఇతను 1000 కోట్లు డబ్బు దగ్గర రెడీగా ఉన్నాడని చెప్పాను అన్నత్రం బాగానే ఉన్నాడు ఏదో అన్న సామెతగా వచ్చింది మధ్య దడి కట్టినాడు కానట్ట ఇదేంటి అది చూసినాడు మేము ఆ పేపర్ చదివినందుకు మాక ఆ టీవీలో మాట్లాడినందుక మాక ఎవరికేం సంబంధం ప్రజలకేం సంబంధం అన్నదాతను అనిపించుకున్నది నువ్వు అతనేం చూశాడు నువ్వేం తీసుకోపోయావో నీ దగ్గర బేరాలు ఏం జరిగినాయో ఆయనకేం కనపడిందో ఆయనేం విన్నాడు ఆయన రాసిన ఆయన వదిలేశాడు రాసిన ఆయన అడగడు టీవీలో చెప్పిన ఆయన అడగడు ఎవర్రా లోకు అంటే వైసీపీ వాడు కాపులో ఒకడు లోకు నీకు బీసీ సదస్సు పెట్టారు పాపం మొన్న ఆయన పార్టీ ఆఫీసులో బీసీ సదస్సు పెట్టి బీసీలందరినీ పిలిచి ఏం చేయను నేను జన్మతా కాపుగా పుట్టాను అందుకని కాపు అయ్యా తప్పితే లేకపోతే అసలు నేను మామూలుగా నేను బీసీనే నేను చెప్తున్నాను మీకు ఎల్లుండి బందర్లో బీసీ డిక్లరేషన్ చేస్తానని చెప్పారు అక్కడేమో అంత మామూలుగా కాపు ఓటు డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ లేదు ఏమైంది బీసీ డిక్లరేషన్ 48 గంటలు గడవలేదు బందర్లో బీసీ డిక్లరేషన్ చేస్తానని బీసీలకు మాట ఇచ్చి మొత్తం అంతా కూడా అక్కడ ఏం జరిగింది సాధారణంగా ఏదన్నా ఒక రాజకీయ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ప్లేనరీ పెట్టుకుంటే గడిచినప్పుడు దాకా మనం ఏం చేశాం
ప్రజల కోసం ఏం చేశాం, ఏం పోరాటాలు చేశాం, ఇక ముందు ఏం చేయబోతున్నాం, మన లక్ష్యం ఏంటి, మన దిశానిర్దేశం ఏంటి అని చెప్పని ఏ రాజకీయ పార్టీ అయినా ప్రతి రాజకీయ పార్టీ ఆ రకంగా చేస్తుంది. ఎంతసేపు కులము ఓట్లు, కాపులు ఓట్లు, కాపులు ఓట్లు నాకేయండి, నేను తీసుకెళ్ళి చంద్రబాబుకి అప్పచెప్తాను, మనందరం కలిసి చంద్రబాబుకి ఇచ్చేద్దాం. నేను చెప్తున్నా రండి, మీరు నేను చెప్తున్నా రండి. ఇది రాజకీయ పార్టీ అంటారా, ప్రజల కోసం పనిచేసే పార్టీ అంటారా ఎవరన్నా? అంటే బాధపడటం ఎవరికేం అవసరం? మిమ్మల్ని తిట్టాల్సిన అవసరం ఏంటి? మీరు తిడితే తిడతాం, మీరు నిన్నేం తిట్టలేదు, మేము కూడా ఏం తిట్టలేదు, మా పేరు ఎత్తలేదు, మీ కూడా మేము కూడా మీ పేరు ఎత్తట్లేదు. మీ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి ఎంత దూరమో, మా ఇంటి దగ్గర నుంచి మీ ఇంటికి కూడా అంతే దూరం ఉంటుంది మహానుభావ. మేము కూడా అదే చెప్తున్నాం, నువ్వు గుణం కుదురుకుంటున్న వాడు అయితే, నువ్వు మంచాడు అయితే, నువ్వు పద్ధతి గొడవలు అయితే నీ వెనక తిరుగుతాం, ఇంకా జగన్ వెనకాల ఎందుకు తిరుగుతాం? మహానుభావా, నీ గుణం గొప్పదే అయితే, నీ నడక సాఫీదే అయితే, నీ సంకల్పం గొప్పదైతే, నాయకత్వ పటిమ, నాయకత్వ లక్షణాలు నమ్ముకున్నోడి కోసం, కార్యకర్త కోసం, లేకపోతే ప్రజల కోసం ఎంతకైనా తెగిస్తావనే నమ్మకాన్ని కలగజేస్తే నీతోనే ఉంటారుగా. నాకు పోటీ పెడతామా తర్వాత ఎన్ని సంగతులు, పోటీ పెట్టబోతామా, నువ్వు నాకు మంచోడి సర్టిఫికెట్ ఇవ్వటమా, సర్టిఫికెట్ ఇవ్వకపోవటమా తర్వాత సంగతి. నాలాంటి వాళ్ళు ఈయనకెళ్ళి తిరుగుతారుగా, జగన్ గారు ఎందుకు తిరుగుతున్నాం? జగన్మోహన్ రెడ్డి అంటే ఒక నాయకత్వ పటిమ ఉన్నవాడు, నమ్ముకున్న వాళ్ళ కోసం, ప్రజల కోసం ఎంతకైనా మొండితనానికైనా దేనికైనా తెగింపుకైనా జనం కోసం ఎంతకైనా తెగిస్తాడు, ఏమైనా చేస్తాడు, మొండిగా నిలబడతాడు, నమ్మిన సిద్ధాంతం కోసం, తను చెప్పిన మాట కోసం ఏదైనా కోల్పోవటానికి సిద్ధంగా ఉంటాడు. అది నాయకత్వ లక్షణాలు. నిజంగా మేము కూడా గర్వపడుతుంటాం అటువంటి వాడి కింద పనిచేస్తున్నందుకు, అటువంటి నాయకత్వం కింద పనిచేస్తున్నందుకు.